స్కిల్ వేజ్ అంటే మామూలుగా వేజ్ సీకర్స్ అంటే మామూలు లేబర్ మట్టి తవ్వడం అది పోయడము అది స్కిల్డ్ లేబర్ అంటే మీకు తెలుసు ఏదైనా ఒక వాళ్ళు నైపుణ్యం ఉండే లేబర్కు దానికి కూడా 9 కోట్ల 3 లక్షలు ఇవ్వడం జరిగింది మళ్ళా 1/1/2020 ఐటీడీఏ డిపార్ట్మెంట్కు అంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు 8 కోట్ల 18 లక్షలు ఇవ్వడం జరిగింది అడ్మిన్ ఛార్జెస్ కింద డిపార్ట్మెంట్లో ఏదైతే చేస్తారో వాళ్ళకి శాలరీస్ వేజెస్ కింద 32 కోట్ల 19 లక్షలు ఇవ్వడం జరిగింది సిమెంట్ బిల్స్ 2 కోట్ల 71 లక్షలు ఇవ్వడం జరిగింది మళ్ళా ఐటీడీఏకి 3/2/2020 2 కోట్ల 12 లక్షలు ఇవ్వడం జరిగింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏదైతే పనులు చేస్తారో దానికి 44 కోట్ల 24 లక్షలు ఇవ్వడం జరిగింది 3/2/2020 మళ్ళా ఐటీడీఏకి మొత్తం ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి ఇస్తే 3/2/2020 49 కోట్ల 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది మరి మళ్ళీ మెటీరియల్ కాంపోనెంట్ అంటే ఏదైతే పనులు చేస్తారో వాటికి సాటిస్ఫాక్టరీగా క్వాలిటీ క్వాంటిటీ ఉండే వాటికి 45 కోట్ల 26 లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ మధ్యలో మధ్యలో నిలిచిపోయాయి అదేవిధంగా ఫుడ్ గ్రెయిన్స్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ అని చెప్పి రైతులు కట్టుకో ఉండేటి అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ వీటికి కలిసి 113 కోట్లు ఇవ్వడం జరిగింది 15/7/2020 మొత్తము 684 కోట్ల 13 లక్షలు ఈ 2,850 కోట్లు ఏదైతే ఉందో వారు పనిచేపించి బిల్లులు ఇవ్వకుండా గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిందాక ఏదైతే 2,850 కోట్లు ఉన్నదో దాంట్లో 684.84 కోట్ల 13 లక్షలు ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా 1,565.87 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది అదేవిధంగా నీరు చెట్టు కింద 1,180 కోట్లు చెల్లించాల్సి ఉంది ఇవన్నీ కూడా ఓవర్లాప్ అయినాయి వీటి మీద ఇంకా మనకు ఫైనల్గా క్వాలిటీ కంట్రోల్ ఎవరైతే చెక్ చేస్తూ ఉన్నారో మన డిపార్ట్మెంట్స్ నుంచి ఆర్డ్ డిపార్ట్మెంటు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కలిసి కూడా వీటి మీద క్వాలిటీ కంట్రోల్ కానీ క్వాంటిటీ కానీ అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వీళ్ళకి తోడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ తేలిన తర్వాతే మిగతా డబ్బులు ఇవ్వాలని చెప్పే దీంతో మేము ఫైనల్ రిపోర్ట్ కోసం చూస్తూ ఉన్నాం అయితే ఇంతలోపలే వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ పోయి చెప్పారంటే అంటే వాళ్ళకే వాళ్ళ మీద నమ్మకం లేదు మేము అన్నీ కూడా దొంగ బిల్లులు చేసుకున్నాము దొంగ పనులు చేసాము పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నాము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కొత్త పేరు పెట్టుకొని నీరు చెట్టు అని చెప్పి ఈ ఎంజీఎన్ఆర్ఈజీస్ కింద ఏదైతే పనులు చేసామో వాటికంతా కూడా నీరు చెట్టు కింద 4,000 కోట్లు తినేసాము ఇంకా మిగిలింది ఎందుకు రాలేదు 1,180 కోట్లు కానీ ఆ తర్వాత మిగిలిన 1,565.87 కోట్ల కానీ ఎందుకు రాలేదు అనే ఆలోచనతో ఈరోజు వారు రాష్ట్రపతి గారికి చెప్పడం జరిగింది ఇది చాలా ఏదైనా మన దగ్గర సాముతుంది మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు మీరే దొంగతనం చేశారు మళ్ళా మీరే పోయి మా డబ్బులు ఇలా అని చెప్తున్నారు మీరు చేసిన తప్పుడు బిల్లులు మీరు చేసిన లోపభూయిష్టమైన పనులు వీటన్నిటికీ కూడా మేము డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేపిస్తూ ఉన్నాం హైకోర్టు ఆదేశాలు కూడా మేము పాటించి హైకోర్టు కూడా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి చేస్తూ ఉన్నాం మరి ఇలాంటప్పుడు మీరు పోయి రాష్ట్రపతి గారికి నివేదికను సమర్పించడం అనేది ఎన్ఆర్ఈస్ కింద చాలా లోపభూయిష్టం కాకుండా వీళ్ళు ఒక కుట్రపూరితంగా ఏదంటే చంద్రబాబు నాయుడు అనే పేరు పుట్టిందే కుట్రపూరితంగా పుట్టింది ఆయన పార్టీ కుట్రపూరితంగా పుట్టింది రామారావుని చంపేసి ఆయన పార్టీని లాక్కొని అదేవిధంగా ఆయన పుట్టుకే ఒక కుట్రపూరితము ఈ కుట్రపూరితంగా ఆయన ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనులు అడ్డుకోవాలా ఈ రాష్ట్రంలో ఏది కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా అడ్డుకోవాలా దీని మీద ఒక ఉంది లేనిట్లు లేనిది ఉన్నిట్లు అక్కడ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పి దురాలోచనతో ఈరోజు వెళ్ళడం జరిగింది మరి ఇంకా కూడా మీరు చూశారు పత్రికల్లో ఈరోజు అది కూడా చెప్పారు 1,500 కోట్లు దందా జరిగిందంట అవినీతి జరిగింది ఏది ఏదైతే పేదల కోసం 30 లక్షల పైన ఇండ్ల పట్టాలు ఇస్తూ ఉన్నామో ఆ లేఅవుట్లన్నీ కూడా మనం బాగా తయారు చేసి పేదలు కాబట్టి వాళ్ళు
ఏదో ఒక లోతైన ప్రాంతంలోనో లేదా ఒక మెట్ట ప్రాంతంలోనో ఇస్తే ఇళ్ళు కట్టుకోలేరు కాబట్టి వంద కూడా సదరం చేసి ఒక లేఅవుట్ మాదిరి తయారు చేసి ఆ పేదలందరికీ కూడా హౌస్ శాంక్షన్ అయితేనే ఇల్లు శాంక్షన్ అయితేనే పూర్తి స్థాయిలో వాళ్ళు పోతానే నిర్మించుకునే విధంగా మనం అన్నీ కూడా తయారు చేసి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అది మనం పక్కా ప్రణాళికతో చేశాము. మరి దానికి ఒక కొత్త పేరు పెట్టి ఇది ఎన్ఆర్ఈజిఎస్ నుంచి ఎంజీఎన్ఆర్ఈజిఎస్ నుంచి 1500 కోట్లు దోచేశారు అని చెప్పించారు. దానికి వివరాలు మీ ముందు పెడతా ఉన్నాను. మొత్తం కూడా మొత్తం మనము దీంట్లో ఒక ప్రొవిజన్ ఉంది ఎన్ఆర్ఈఎస్లో డెవలప్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్ లెవెలింగ్ వర్క్స్ ఆర్ బీయింగ్ టేకన్ అప్ అండర్ ఎంజీఎన్ఆర్ఈఎస్ ప్రోగ్రామ్ విత్ ఫాలోయింగ్ ఐటమ్స్. దీనికి మనము ఎక్కడైనా కానీ అవసరమైన దగ్గర చేసుకోవచ్చు అని చెప్పే ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం మనం ఎన్ఆర్ఈఎస్లో ఈ లెవెలింగు లేఅవుట్లు తయారు చేయడం జరిగింది. దీంట్లో బుషెస్ జూలీ ఫ్లోరా అంటే చెట్లు వాటి ఏర్లు తీయడానికి స్టంప్స్ అంటే ఏర్లు తీయడానికి ఒక ఎకరాకు 200 ల్యాండ్ లెవెలింగ్కు 4000 క్యూబిక్ మీటర్లు ఎత్తు 5 కిలోమీటర్ల నుంచి తోలుకోవచ్చు. గ్రావెలు 800 మీటర్లు నుంచి 60 కిలోమీటర్ల నుంచి తోలుకోవచ్చు 800 పర్ క్యూబిక్ మీటర్. అదేవిధంగా అప్రోచ్ రోడ్స్ వచ్చి మ్యాక్సిమం 5 కిలోమీటర్లు దీంట్లో ఏ లేఅవుట్లైనా ఫామ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అండర్ లెవెలింగ్ ఆఫ్ హౌస్ సైట్ ఐటమ్ విత్ ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆర్ అవైలబుల్. ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్, గ్రావెల్ వేయడం, సాయిల్తో ఫిల్లింగ్ చేయడం ఇవన్నీ కూడా మెటీరియల్ కాంపోనెంట్లో చేసుకోవచ్చు. అదే పోలవరం నుంచి కూడా పోలవరంలో ఏదైతే పోలవరం కెనాల్లో తవ్విన మట్టి గట్టు మీద వేశారో ఆ స్పాయిల్ను కూడా మనం వాడుకోవచ్చు. వీటన్నిటినీ తీసుకొని దృష్టిలో పెట్టుకొని పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వీటన్నిటికి కూడా ఒక టెక్నికల్ ఏజెన్సీగా పనిచేసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ వీటికి పేమెంట్ చెల్లించేదే కాకుండా పూర్తయిన తర్వాత ఇవన్నీ కూడా క్వాలిటేటివ్లీ క్వాంటిటేటివ్లీ చెక్ చేసుకొని ఆ తర్వాత మొత్తం ఇచ్చే విధంగా 25% ఉన్న ఈ మెటీరియల్ కాంపోనెంట్లు ఏదైతే ఉందో దాంట్లో విథేళ్లు చేసి మిగతా పేమెంట్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మొత్తము 20,748 కాలనీస్కు 20,748 లేఅవుట్లకు వర్క్లు శాంక్షన్ అయితే 42,487 ఎకరాలకు శాంక్షన్ అయితే ఆ ఎస్టిమేట్ కాస్ట్ వచ్చి 2,719.17 కోట్ల 17 లక్షలకు అది శాంక్షన్ అయితే మొత్తం ప్రోగ్రెస్లో 16,753 వర్క్లు ఉంటే దానికి ల్యాండ్ ఎక్స్టెంట్ వచ్చి 32,533 ఎకరాలు అయితే ఇప్పుడు దాకా ఖర్చు పెట్టింది కేవలం 339,96,00,000. 339,96,00,000 అంటే 1500 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి మేము ఇక్కడ అవినీతికి పాల్పడినాము. కేవలం 339,96,00,000 ఖర్చు చేస్తే మీరు 1500 కోట్లు తినేశారని చెప్పి రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేసే పరిస్థితి ఏర్పడితే మీరు ఏ విధంగా గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి మంచి పనిని కూడా ఏ విధంగా మీరు వక్రీకరించి ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని కూడా ఏ విధంగా మీరు దుష్ప్రచారం చేసి ఢిల్లీలో మాకు ఫండ్స్ రాకుండా ఇక్కడికి నిధులు రాకుండా అడ్డుకోవాలనే తాపత్రయంతో చంద్రబాబు కుట్రతో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు మీ రాజ్యసభ మెంబర్లు మీ తెలుగుదేశం పార్టీ వారు మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు చేసిన అవినితిని అడ్డుపెట్టుకోవడానికి ఈ రాష్ట్ర మెంబర్లన్నీ కూడా మోకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేర్చడం వారు పోయి రాష్ట్రపతికి ఫిర్యాదు ఇవ్వడం వారితో పాటు ఇద్దరు ముగ్గురు మీకు లోక్సభ సభ్యులు గెలిస్తే వాళ్ళు కూడా పోయి ఫిర్యాదు చేయడం ఇది చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రానికి ప్రథమ శత్రువు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడతా ఉండేది చంద్రబాబు నాయుడు మీరు ఇలాంటి దుష్ప్రచారం బయట చెప్పడం కానీ కేంద్ర ప్రభుత్వానికి అందజేయడంలో కానీ మీ ఆంతర్యం ఏంది మీరు ఈ రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పవలసిన పరిస్థితి ఉంది 30 లక్షల కుటుంబాలకు ఈరోజు ఇండ్లు ఇస్తా ఉంటే 30 లక్షల కుటుంబాలకు ఇంత ఖర్చు చేసి ఈ విధంగా మనం ఈ ప్రభుత్వం పేదలను ఆదుకోవాల సాచ్యురేషన్ మోడ్లో ఇవాళ ఇంగ్లాండ్ ప్రతి ఒక్క కుటుంబానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయంతో పనిచేస్తూ ఉంటే దాన్ని కూడా వక్రీకరించి 300 కోట్లు ఖర్చు పెడితే 1500 కోట్లు అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు మీరు కొమ్ము కాస్తూ ఉన్నారా లేకపోతే ఒక మోతబరి వర్గానికి మీరు కొమ్ము కాస్తూ ఉన్నారా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బందులు మీరు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ మీ చర్యలతో తెలుస్తా ఉందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను.